50% పైగా ఇస్తున్నాడంటే పథకాలు స్టేట్లో కాదు ఇండియాలో ఏ స్టేట్లో అయినా ఇంత షార్ట్ టైంలో ఇన్ని పథకాలు సవ్యంగా అవినీతి పని లేకుండా బ్రోకర్లు లేకుండా లంగాగాళ్ళు లేకుండా మధ్యలో డబ్బులు డైరెక్ట్గా ఒక తల్లికి ఒక చెల్లికి ఒక పిన్నికి ఒక బాబాయికి ఒక తమ్ముడికి ఒక చదువుకునే చెల్లికి వీళ్ళకి పథకాలు వెళ్తున్నాయంటే వెళ్ళట్లేదు అని మీరు ఏ పార్టీ వాడైనా వచ్చి నా దగ్గరికి వచ్చి ఇవన్నీ హంబక్కు ఏ బటన్ నొక్కటం లేదు వాళ్ళ ఇళ్ళకి డబ్బులు రావటం లేదు వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళటం లేదు ఈయన బట్టలు కొనిపెట్టడం లేదు ఈయన చిక్కీలు మంచి కోడిగుడ్లు వీటితో పాటు మంచి అన్నం పెట్టడం లేదు ఇవన్నీ మీరు ప్రూవ్ చేస్తే మీతో పాటు నేను కూడా వచ్చేస్తా ఏ పార్టీలో కూడా ఆ పార్టీలో దూరేస్తా ఒక్క తప్పు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిది ఒకే ఒక్క తప్పు ఒకే ఎస్ ఒకే ఒక తప్పు చేశాడు అందుకు మీ కోపం ఎందుకు తప్పు చెప్పుంటారా ఆయన 175 నాకే వస్తే నేను వేరే పార్టీలతో ములాఖాత్ అవ్వను వేరే పార్టీలతో ఒప్పందం చేసుకోను నా పార్టీతో నేను ఎలక్షన్లోకి వెళ్తా అది ఆయన చెప్పిన తప్పు అందుకని మీకు ఈ పార్టీలోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది కొంతమందికి అందుకు కోపం ఇది తప్ప ఇంకేముంది చెప్పండి జగన్ గారి మీద మీరు కోపపడటానికి జగన్ గారిని మిమ్మల్ని తిట్టడానికి ఏమన్నా సెంటర్లో మోడీ గారిని తిట్టాడా ఒక్కసారంటే విమర్శించాడా ఆయన ఏమన్నాడు నాకు ఆంధ్ర రాష్ట్రం కావాలి నా రాష్ట్ర ప్రజలు అందరూ చల్లగా ఉండాలి దీనికి నాకు కేంద్రం సహాయం కావాలి మోడీ గారి సహాయం కావాలి ఇవి తప్ప నాకు కేంద్ర రాజకీయాలు నాకు సంబంధం లేదండి అని దండం పెట్టాడు ఇలాంటి మనిషిని కూడా బీజేపీ వాళ్ళలో కొంతమంది విమర్శిస్తున్నారంటే బికాజ్ ఆఫ్ మై గ్రేట్ లెజెండ్ పరమేశ్వర గారికి చెల్లుద్ది ఆ క్రెడిబిలిటీ అంటే ఏం తప్పులు చేశారని పరమేశ్వర గారు ఎన్నిసార్లు తిట్టాడు పరమేశ్వర గారు కాంగ్రెస్ని తిట్టారు బీజేపీని తిట్టారు చంద్రబాబుని తిట్టారు అందరు తిట్టారు చివరికి మళ్ళీ అదే బీజేపీలోకి వచ్చారు ఇప్పుడు జగన్ గారిని తిడుతున్నారు అఫ్కోర్స్ తిట్టాక ఉందనుకుంటుంది ఉండొచ్చు కానీ జగన్ గారు ఏం తప్పు చేశాడు ప్రతిసారి పోయి చెప్పటం ఆడచాటిలు చెప్పటం ఏడచాటు చెప్పటం నేను మీ అందరూ చెప్తున్నా అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి ఎందరో ఓటర్లో ఉంటారు కాబట్టి అమ్మ గుర్తుపెట్టుకోండి కాపు సోదరులైనా మరొకటైనా నేను అంటాను పవన్ కళ్యాణ్ కొడు ఒక మాట అడుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇట్లా ఇందులో ట్రాక్ అయిపోయి వ్యభిచార గృహాలకు కూడా పంపించబడుతున్నారు ఇవన్నీ నేను చూశాను ఇట్లా వాలంటీర్స్ సార్ ఈ వాలంటీర్స్లో పవన్ కళ్యాణ్ అన్నావు కాపు సోదరులు కాపు సోదరీమణులు వాళ్ళైనా వదిలేసావా వాళ్ళని కూడా కలుపుతున్నావా ఎక్కడుంది పవన్ కళ్యాణ్ నీకు బుర్ర ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఆడపడుచులు చిన్న పిల్లలు 17 ఏళ్ళు 18 ఏళ్ళు 19 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు ఆ ఊళ్ళలోనే అక్క చెల్లి బావ అమ్మ అమ్మమ్మ తాతయ్య ఇదిగో అని ఏలుముద్ద రేపించి వాళ్ళకి పింఛనిస్తూ అన్ని పనులు చేస్తుంటే ఈ ఆడవాళ్ళు వీళ్ళని పట్టుకొని నువ్వు ఎక్కడెక్కడో ట్రాఫికింగు ఆ ట్రాఫికింగ్ అని మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ ఇది నీకు క్షమించరాని జీవితంలో క్షమించరాని మిస్టేక్స్ నువ్వు చేస్తుంది ఇప్పటికైనా అందరు క్షమాపణ చెప్పక్కల కాపు కులాన్ని క్షమాపణ చెప్పు నేను సిగ్గుపడుతున్నాను వాలంటీర్లు అవమానించినందుకు వీళ్ళని వ్యభిచారంగా అలా ప్రాపగాండా చేసినందుకు సిగ్గుపడుతున్నందుకు కనీసం కాపు సోదరి మనులు కాళ్ళైనా పట్టుకుని క్షమాపణ అడుగు ఎన్ని మాట్లాడినా ఎన్ని ఆవేశంగా మాట్లాడినా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మూలైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు మాట్లాడా ఒరే అని ఒక మాటను అన్నాడా నువ్వు ఒరే అంటావు చెప్పుతో కొడతా నా కొడక నాలాంటి భాషే మాట్లాడతావు నేను కామన్ మ్యాన్ని పవన్ కళ్యాణ్ నువ్వు కామన్ మ్యాన్ కాదు లెజెండ్వి నువ్వు పార్టీ పెట్టావు కాపుల కోసం పెట్టావు ఎస్ నా తెలుసు కాపుల దగ్గర అడిగావు ఎస్ కాపులందరూ మనం ఒకటైపోవాలి మనం ముఖ్యమంత్రి అవ్వాలి వాళ్ళందరి దగ్గర పెట్టుకున్నావు పెట్టుకొచ్చేవరకు మన కాపులంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ చంద్రబాబుకి ఇవ్వమంటాం ఎవడైనా